నా పేరు వంశీధర్ ఆదరాసుపల్లి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడ్చల్లందు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు పాఠ్యాంశాల్లోని వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి భాషా భాగాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. భాషా భాగాల గురించి తెలుసుకునే ముందు భాష యొక్క పరిచయాన్ని తెలుసుకుందాం. భాష అనేది మానవుడు కల్పించుకున్నది, అంటే మానవుడు తన అవసరం కోసం భాషను సృష్టించుకున్నాడు. ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలపడానికి, ఇతరుల ఆలోచనను తాను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే ఈ భాష. భాషకు లిపి, భాషా సూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక మన దేశం విషయానికి వచ్చినట్లయితే, భారతదేశంలో సుమారు 3372 భాషలు మాట్లాడేవారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇది నిజం. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం వేరే కానరాదంటే అతిశయోక్తి లేదు. ఇక తెలుగు విషయానికి వచ్చినట్టయితే, తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజభాష. ఈ తెలుగు త్రిలింగ పదం నుంచి వెలువడిందని కొందరంటే తేనె వంటిది కనుక తెనుగు అనాలని మరికొందరు అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తు పూర్వం 200 నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండడాన్ని బట్టి ఈ భాష యొక్క ప్రాచీనత ఎంతో మనకు తెలుస్తున్నది. అంతేకాకుండా భాష ద్వారా మానవుని ఉనికిని, అలవాట్లను, మనస్సును అర్థం చేసుకోవచ్చు. భాష మానవ సంస్కృతికి వచోరూపం. భాష ద్వారా మానవుడు అధిరోహించిన నాగరికతా శిఖరాలను చూడవట్టు. అంతేకాకుండా అతడు చేసినటువంటి అభివృద్ధిని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా భాష మనిషి చరిత్రను చెబుతుంది. భాష మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు, భాష దేశానికి హృదయం వంటిది అంటారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అంత గొప్ప భాష మన తెలుగు భాష. మరి అలాంటి భాషను సులభతరం చేయడం కోసం వ్యాకరణవేత్తలు కొన్ని భాగాలుగా విభజించారు. అవే భాషా భాగాలు. ఇప్పుడు మనం భాషా భాగాల గురించి తెలుసుకుందాం. భాషా భాగాలు ముఖ్యంగా 5 రకాలు. అవేమిటంటే, 1 నామవాచకము, 2 సర్వనామము, 3 విశేషణము, 4 క్రియ, 5 అవ్యయము. మొత్తం 5 రకాలు. 1 నామవాచకము, 2 సర్వనామము, 3 విశేషణము, 4 క్రియ, 5 అవ్యయము. ఈ భాషా భాగాల్లో మొదటిది నామవాచకం. ఈ నామవాచకం గురించి మనం తెలుసుకుందాం. నామం అంటే పేరు. పేర్లను తెలియజేసేవి నామవాచకాలు. నామం అంటే పేరు. పేర్లను తెలియజేసేవి నామవాచకాలు. ఈ నామవాచకానికి విశేష్యమని కూడా పేరు ఉంది. నామవాచకానికి విశేష్యమని కూడా పేరు ఉంది. అయితే నామం అంటే పేరు అని చెప్పుకుందాం. పేర్లను తెలియజేసేవి నామవాచకాలు అన్నాం. ఈ ఉదాహరణలు చూసినట్టయితే, రాము, రఘు, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత, ఈ విధంగా ఉదాహరణలు. అంటే ఇవన్నీ కూడా పేర్లను తెలియజేస్తున్నవి. ఏం పేర్లు అంటే వ్యక్తుల పేర్లు, నాట్యం పేర్లు, పట్టణాల పేర్లు, ఏవైనా కావచ్చు. మనం చూసినట్టయితే జామ, ఉసిరి, మామిడి, బత్తాయి, ఇలా పండ్ల పేర్లను కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, గులాబీ, మల్లె, చామంతి, ఇలా పూల పేర్లను, గంగ, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, ఇలా నదుల పేర్లను, ఏవైనా సరే, వ్యక్తుల పేర్లే కానీ, పట్టణాల పేర్లే కానీ, పూలు పండ్ల పేర్లే కానీ, నాట్యాల పేర్లే కానీ, ఏవైనప్పటికీ కూడా పేర్లను తెలియజేసేటువంటి వాటిని నామవాచకాలు అంటారు. నామం అంటే పేరు. పేర్లను తెలియజేసేవి నామవాచకాలు. ఈ నామవాచకానికి విశేషమని కూడా పేరు ఉంది. ఈ నామవాచకంలో వాక్యరూప ఉదాహరణలను పరిశీలిద్దాం. రాము కళాశాలకు వెళ్ళాడు. రాము కళాశాలకు వెళ్ళాడు. ఇందులో రాము అనేది నామవాచకం. ఎందుకంటే
రాము అనేది ఒక వ్యక్తి పేరు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పేర్లను తెలియజేసేవి నామవాచకాలని. కాబట్టి ఆ రాము అనే వ్యక్తి కళాశాలకు వెళ్ళాడు అని చెప్తున్నాడు. అక్కడ రాము అనేది పేరు, పేరును తెలియజేస్తుంది కాబట్టి అది నామవాచకం. ఇక రెండవ ఉదాహరణ చూద్దాం. వరంగల్ పెద్ద పట్టణము, ఇక్కడ వరంగల్ పెద్ద పట్టణము, వరంగల్ అనేది నామవాచకం. ఎందుకంటే పట్టణం యొక్క పేరును తెలియజేస్తుంది, వరంగల్ అనేది ఒక పట్టణము, ఆ పట్టణం పేరును తెలియజేస్తుంది కాబట్టి వరంగల్ అనేది నామవాచకం. వనిత కవిత అక్క చెల్లెళ్ళు, వనిత కవిత అక్క చెల్లెళ్ళు అంటే ఈ ఇద్దరి కూడా వనిత కవిత అనే పేర్లు, ఆ వ్యక్తుల పేర్లు అవి కాబట్టి ఇవి రెండు కూడా నామవాచకాలు. ఇంకొకటి భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం, భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ భద్రాచలం అనేది ఒక పుణ్యక్షేత్రం యొక్క పేరు, ఒక పట్టణం యొక్క పేరు కాబట్టి పేర్లను తెలియజేస్తుంది కాబట్టి అది నామవాచకం. కూచిపూడి నాట్యం గొప్పది, కూచిపూడి నాట్యం గొప్పది. ఇక్కడ కూచిపూడి అనేది నాట్యం యొక్క పేరు కాబట్టి పేర్లను తెలియజేసి నామవాచకాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ కూచిపూడి అనేది కూడా నామవాచకం. ఈ విధంగా వాక్యరూప ఉదాహరణను మనం చూడవచ్చు. ఇక రెండవ భాషా భాగమైనటువంటి సర్వనామం గురించి మనం తెలుసుకుందాం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము, నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. ఎందుకంటే ప్రతిసారి మనం ప్రతి వాక్యంలో నామవాచకం వాడలేం, దానికి బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటారు. ఉదాహరణ పరిశీలించినట్టయితే వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది, ఈ మొదలైనటువంటి అన్ని కూడా సర్వనామాలు. ఈ సర్వనామంలో ఉన్నటువంటి వాక్యరూప ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు, ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. ఇక్కడ అతడే అనేది సర్వనామం, ఎందుకంటే నామవాచకానికి బదులుగా వాడుతున్నాం, అక్కడ పేరు చెప్పటం లేదు, అతడే అంటున్నాం కాబట్టి అతడే అనేది సర్వనామం. అతడు శ్రీరాముడు, ఇందులో కూడా అతడు శ్రీరాములు, అతడు అనేది సర్వనామం. వీడు అబద్ధాల కోరు, ఇందులో వీడు అబద్ధాల కోరు, ఈ వాక్యంలో వీడు అనేది నామవాచకానికి బదులుగా వాడుతున్నాం కాబట్టి అది సర్వనామం. ఆమె సౌందర్యవతి, అక్కడ పేరును తెలియజేయడం లేదు, ఆమె అంటున్నాం, ఆమె సౌందర్యవతి కాబట్టి ఆమె అనేది సర్వనామం. మనం భారతీయులం, ఇందులో మనం అనేది సర్వనామము. ఇవే కాకుండా మరికొన్ని వాక్యరూప ఉదాహరణను పరిశీలిద్దాం. వాడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు, వాడు అనేది సర్వనామం. ఇతడు మంచివాడు, ఇతడు అనేది సర్వనామం. ఈమె బడికి వెళ్ళుచున్నది, ఇందులో ఈమె అనేది సర్వనామం. ఎన్ని పండ్లు ఉన్నాయి, ఎన్ని అనేది సర్వనామం. ఇన్ని పూలు ఎవరి కోసము, ఇందులో ఇన్ని అనేది సర్వనామం. కొన్ని మాత్రమే తీసుకోండి, కొన్ని అనేది సర్వనామం. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు, ఇందులో మీరు అనేది సర్వనామం. మేము అందరం వచ్చాము, మేము అనేది సర్వనామం. అన్నీ తీసుకొని వెళ్ళండి, అన్ని అనేది సర్వనామం. వారు ఎవరు, వీరు ఎవరు, ఎవరు వచ్చారు, ఈ విధంగా ఇవన్నీ కూడా నామవాచకానికి బదులుగా వాడుతున్నాం కాబట్టి సర్వనామం యొక్క వాక్యరూప ఉదాహరణలు. ఇక భాషా భాగాల్లో మూడవది అయినటువంటి విశేషణం గురించి మనం తెలుసుకుందాం. నామవాచకం సర్వనామాల గుణాలను తెలియజేసేవి విశేషణాలు, నామవాచకం సర్వనామాల గుణాలను తెలియజేసేవి విశేషణాలు. అంటే ఇక్కడ నామవాచకం అంటే మనం ఏం చెప్పుకున్నాం, పేర్లను తెలియజేసేవి నామవాచకం అనుకున్నాం. కాబట్టి అవి ఏవైనా కావచ్చు, పేర్లు, వ్యక్తుల పేర్లు కావచ్చు, పట్టణాల పేర్లు కావచ్చు, అవి ఎలాంటివి, ఆ వ్యక్తులు ఎలాంటి వారు, పట్టణాలు ఎలాంటివి, నదులు ఎలాంటివి, ఈ విధంగా వాటి యొక్క గుణాలను తెలియజేయాలి. లేదా వారు ధనవంతుల, బీదవార, ఈ విధంగా వ్యక్తుల గురించి, లేదా సర్వనామాలు కూడా, వాడు ఎటువంటి వాడు, ఆమె ఎటువంటిది, ఇవి ఎన్ని, అవి ఎన్ని, అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, ఈ విధంగా నామవాచకం యొక్క గుణాలు, సర్వనామాల యొక్క గుణాలు తెలియజేసే వాటిని విశేషణాలు అంటారు. ఉదాహరణ మనం పరిశీలిద్దాం. నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని,
తీయని ఇలాంటి ఉదాహరణ. ఇవే కాకుండా తెలివైన, అందమైన లేదా ధనవంతుడు, బీదవాడు, ఇలా ఏదైనప్పటికీ కూడా నామవాచకము సర్వనామాల యొక్క గుణాలను తెలియాలి. వాటిని విశేషణాలు అంటారు. విశేషణంలో వాక్యరూప ఉదాహరణను మనం పరిశీలిద్దాం. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. ఇక్కడ శ్రీజ యొక్క గుణం మంచి అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ మంచి అనేది విశేషణం. అలాగే స్వాతి అందమైన పాప. స్వాతి అందమైన పాప. స్వాతి అందాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ అందమైన అనేది విశేషణం. అలాగే కృష్ణుడు నల్లని వాడు. కృష్ణుడు నల్లని వాడు. కృష్ణుని యొక్క రంగు, ఇక్కడ రంగును కూడా గుణం అనుకోవచ్చు, గుణాన్ని తెలియజేస్తుంది నల్లని అనేది. కాబట్టి ఈ నల్లని అనేది విశేషణం. అలాగే మాధవి మనోహరమైన స్త్రీ. మాధవి మనోహరమైన స్త్రీ. అందంగా ఉంది మాధవి అని తెలియజేస్తుంది. కాబట్టి మనోహరమైన అనేది విశేషణం. అలాగే శ్రీనివాసుడు ధనవంతుడు. శ్రీనివాసుడు ధనవంతుడు. శ్రీనివాసుని యొక్క గుణం అతడు ధనవంతుడు అని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ధనవంతుడు అనేది విశేషణం. అలాగే కేవలం నామవాచకం యొక్క గుణాలనే కాకుండా సర్వనామాల యొక్క గుణాలను కూడా మనం వాక్య రూపంలో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే వాడు నల్లని అంగీ వేసుకున్నాడు. ఇక్కడ వాడు అనేది సర్వనామం, నల్లని అనేది విశేషణం. అతడు తెల్లని ప్యాంటు వేసుకున్నాడు. ఇక్కడ తెల్లని అనేది విశేషణం. అలాగే ఇన్ని పచ్చని పూలు ఎక్కడ నుంచి వచ్చాయి. పచ్చని అనేది విశేషణం. కొన్ని పుల్లని మామిడి పండ్లు ఉన్నాయి. ఇక్కడ పుల్లని అనేది విశేషణము. అన్నీ తీయని పదార్థాలే. ఇక్కడ తీయని అనేది విశేషణము. అన్ని అనేదేమో సర్వనామం. కాబట్టి ఈ విధంగా సర్వనామాల గుణాలను తెలియజేయు కూడా విశేషణాలే. అంటే నామవాచకం యొక్క సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసేవన్నీ కూడా విశేషణాలు. ఇవన్నీ కూడా వాక్యరూప ఉదాహరణను మనం గమనించవచ్చు. ఇంకా భాషా భాగాల్లో నాలుగవది అయినటువంటి క్రియను గురించి మనం తెలుసుకుందాం. చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అని అంటారు. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ చేసేటువంటి పనిని తెలిపేటువంటి పదం ఏ పదం అయితే ఉందో ఆ పదాన్ని క్రియ అంటారు. అంటే చేసే పని క్రియ అంటారు అని తెలుసుకోవచ్చు. అంటే మనం నవ్వుతున్నామా, ఏడుస్తున్నామా, తింటున్నామా, పరిగెత్తున్నామా, దుముకుతున్నామా, ఇంకేం చేస్తున్నామా చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. ఇప్పుడు ఉదాహరణను పరిశీలిద్దాం. కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడచు. మళ్ళీ ఒకసారి ఉదాహరణ చూడండి. కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడచు. ఇవన్నీ కూడా క్రియను తెలియజేసేటువంటి పదాలే. ఇవే కాకుండా నవ్వు, పరిగెత్తు, మాట్లాడు, పోట్లాడు, దుముకు, ఏడ్చు అంటే ఏడవడం, కూర్చోవడం, ఇవన్నీ కూడా చేసే పనులను తెలియజేస్తున్నాయి. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని గురించి తెలియజేసే పదాలు. కాబట్టి ఇవి క్రియాపదాలు. వీటిని క్రియ అంటారు. క్రియలో వాక్యరూప ఉదాహరణను మనం పరిశీలిద్దాం. రాముడు రావణుని సంహరించాడు. రాముడు రావణుని సంహరించాడు. ఇక్కడ రాముడు చేసిన పనిని తెలియజేస్తుంది. ఏం చేశాడు? రావణుని సంహరించాడు, చంపాడు. చంపడం అనేది అంటే ఇక్కడ సంహరించడం అనేది చేసే పనిని తెలియజేస్తుంది. కాబట్టి అది క్రియ. వాల్మీకి రామాయణం రచించాడు. వాల్మీకి రామాయణం రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రాశాడు. కాబట్టి ఈ రచించాడు అనేది క్రియ. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. వెళ్ళడం అనేది అతడు చేసే పనిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వెళ్ళాడు అనేది క్రియ. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. మాధవరావు చేసే పని తెలియజేస్తుంది. ఏంటిది? అతడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట్లాడుతున్నాడు అనేది క్రియ. సుప్రజ నిద్రిస్తున్నది లేదా సుప్రజ నిద్రిస్తుంది. ఇక్కడ సుప్రజ చేసే పనిని తెలియజేస్తుంది. ఏం చేస్తున్నామే? నిద్రిస్తుంది, నిద్రపోతున్నది. ఆ నిద్రిస్తుంది అనేది క్రియ. ఇవే కాకుండా మరికొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
విద్యార్థిని టీచర్ కొట్టుచున్నాడు. విద్యార్థిని టీచర్ కొట్టుచున్నాడు. కొట్టడం ఆ టీచర్ చేసే పనిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ కొట్టడం అనేది క్రియ. అలాగే తల్లి తన కుమారుణ్ణి తిట్టుచున్నది లేదా మందలిస్తున్నది. ఇక్కడ తిట్టడం అనేది తల్లి చేస్తున్న పని, కాబట్టి తిట్టు అనేది ఈ క్రియ. ఈ పదార్థములు తిని వెళ్ళండి. ఈ పదార్థములు తిని వెళ్ళండి అంటే తినమని చెప్తున్నారు, చేసే పనిని తెలియజేస్తుంది. కాబట్టి తినడం ఇక్కడ క్రియ. నీవు తొందరగా బజారుకు వెళ్ళు. నీవు తొందరగా బజారుకు వెళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వెళ్ళడం అనేది క్రియ. నేను సినిమా చూస్తున్నాను. నేను సినిమా చూస్తున్నాను అంటే అతడు చేసే పని సినిమా చూడడం. చూడడం అనేది క్రియ. ఆమె నిద్రిస్తుంది. ఆమె ఇక్కడ నిద్రపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి నిద్రించడం క్రియ. వారు మాట్లాడుచున్నారు. వారు మాట్లాడుచున్నారు. వారు చేసే పని మాట్లాడడం అనేది ఇక్కడ క్రియ. అతడు నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు నడుస్తూ వెళుతున్నాడు. ఇక్కడ నడవడం అనేది క్రియ. ఈ విధంగా చేసే పనిని తెలియజేసే పదాలన్నీ కూడా క్రియాపదాలే, క్రియలు అని అంటారు. ఇక భాషా భాగాల్లో చివరిది ఐదవదైనటువంటి అవ్యయం గురించి తెలుసుకుందాం. లింగ విభక్తి వచనం లేని వాటిని అవ్యయాలు అంటారు. లింగ విభక్తి వచనం లేని వాటిని అవ్యయాలు అంటారు. ఇక్కడ లింగ విభక్తి వచనం అంటే, లింగం అంటే స్త్రీలింగం, పుంలింగం. విభక్తి అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ విభక్తులు ఏవైతే ఉన్నాయో అవి. తర్వాత వచనం అంటే ఏకవచనం, బహువచనం. ఇవన్నీ కూడా లేనటువంటివి. లింగం, విభక్తి, వచనం ఇవి లేనటువంటి వాటిని అవ్యయాలు అంటారు. లింగ విభక్తి వచనం లేని పదాలు ఏవైతే ఉంటాయో వాటిని అవ్యయాలు అంటారు. ఉదాహరణ పరిశీలిద్దాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట మొదలైనటువంటి ఉదాహరణలు మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చట, ఇచ్చట, ఎచ్చట మొదలైనటువంటి. కాబట్టి ఈ పదాల్లో ఎక్కడ కూడా లింగ విభక్తి వచనాలు లేవు. గమనించండి, ఈ పదాల్లో లింగ విభక్తి వచనాలు లేవు. కాబట్టి ఇవి అవ్యయాలు. అవ్యయాల్లో వాక్యరూప ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడ అనేది అక్కడ అనేది అవ్యయాలు. ఎందుకంటే వాటికి లింగ విభక్తి వచనాలు లేవు. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది అన్నారు. కాబట్టి అవి రెండు కూడా అవ్యయాలు. అలాగే మా అమ్మ అప్పుడు చెప్పిన పని ఇప్పుడు చేస్తున్నాను. మా అమ్మ అప్పుడు చెప్పిన పని ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ అప్పుడు, ఇప్పుడు అనే రెండు పదాలు కూడా లింగ విభక్తి వచనాలు లేవు. కాబట్టి అవి అవ్యయాలు. అలాగే బంగారు లేడిని చూసి సీత ఆహా అనుకుంది. బంగారు లేడిని చూచి సీత ఆహా అనుకుంది. ఆహా కూడా లింగ విభక్తి వచనం లేని పదం. కాబట్టి అది అవ్యయము. అలాగే మరికొన్ని ఉదాహరణలు మనం పరిశీలించినట్టయితే, అతడు ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. అతడు ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. ఇలా ఎప్పుడు అనేది అవ్యయం. ఔరా, ఆ అమ్మాయి ఎంత బాగున్నది. ఇందులో ఔరా అనేది లింగ విభక్తి వచనం లేనటువంటి పదం. కాబట్టి అది అవ్యయం. ఆహా, ఈ పుష్పాలు ఎంత మనోహరంగా ఉన్నవి. ఇందులో ఆహా అనేది కూడా అవ్యయము. అయ్యో, ఎంత పని జరిగింది. అయ్యో, ఎంత పని జరిగింది. ఇక్కడ అయ్యో అనేది అవ్యయము. అక్కడ ఉన్నవారందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇక్కడ అక్కడ, ఇక్కడ అనేటువంటి అవ్యయాలు. అచట, ఏం జరుగుతుందో ఇచట తెలియడం లేదు. అచట, ఏం జరుగుతుందో ఇచట తెలియడం లేదు. అచట, ఇచట అనేటివి లింగ విభక్తి వచనం లేనటువంటి పదాలు. కాబట్టి అవ్యయాలు. ఇలాగా ఎన్నిటినో మనం చెప్పుకోవచ్చు. లింగ విభక్తి వచనం లేని వాటిని అవ్యయాలు అంటారు.
మనకు అభ్యాసంలో ఇచ్చినటువంటి ఏకవాక్య ప్రశ్నలు ఒకసారి మనం పరిశీలిద్దాం. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అంటాడు. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నారు. అంటే మనం అవ్యయానికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? అక్కడ, ఇక్కడ, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడు అన్నది ఏ భాషా భాగం అన్నారు ఇక్కడ. ఎప్పుడు అన్నది ఏ భాషా భాగం? ఎప్పుడు అన్నది ఏంటి? లింగ విభక్తి వచనం లేనటువంటి పదం ఇది, కాబట్టి ఇది అవ్యయము అని మనం జవాబు చెప్పవచ్చు. అలాగే సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు? సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు అని అడిగారు. ఇక్కడ నామవాచకం, సర్వనామం రెండింటి కూడా గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు? విశేషణం అంటారు, విశేషణం అని అంటారు. అలాగే శ్రీజ మంచి తెలివిగల పిల్ల, ఈ వాక్యంలోని విశేషణం ఏమిటి? శ్రీజ మంచి తెలివిగల పిల్ల, ఈ వాక్యంలోని విశేషణం ఏమిటి? విశేషణం ఏముంది? ఇక్కడ గుణాలను తెలియజేయాలి కాబట్టి మంచి అనేది విశేషణము, మంచి అని జవాబు చెప్పవచ్చు. అలాగే స్వాతి అందమైన అమ్మాయి, స్వాతి అందమైన అమ్మాయి, వాక్యంలో అందమైన అన్నది ఏ భాషా భాగం అని అడిగాడు. కాబట్టి అందమైన కూడా గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణం అని చెప్పచ్చు. వీడు అబద్ధాల కోరు, వాక్యంలో వీడు అన్నది ఏ భాషా భాగము? వీడు అబద్ధాల కోరు, ఈ వాక్యంలో వీడు అన్నది ఏ భాషా భాగం అని అడిగారు. వీడు అంటే నామవాచకానికి బదులుగా వాడుతున్నాం కాబట్టి వీడు అనేది సర్వనామము. అలాగే రాము గ్రంథాలయానికి వెళ్ళాడు, వాక్యంలోని క్రియ ఏమిటి? రాము గ్రంథాలయానికి వెళ్ళాడు, ఈ వాక్యంలో క్రియ ఏమిటి అన్నాడు. కాబట్టి చేసే పనిని తెలియజేస్తుంది అక్కడ వెళ్ళాడు అనేది, కాబట్టి వెళ్ళాడు అనేది క్రియ అని మనం చెప్పవచ్చు. రాముడు రావణ్ణి సంహరించాడు, వాక్యంలో సంహరించాడు అన్నది ఏ భాషా భాగం? రాముడు రావణుని సంహరించాడు, ఈ వాక్యంలో సంహరించాడు అన్నది ఏ భాషా భాగం అని అడిగారు. కాబట్టి సంహరించాడు అన్నది చేసే పనిని తెలియజేస్తుంది కాబట్టి అది క్రియ అని మనం చెప్పవచ్చు. పరీక్షల్లో వచ్చేటువంటి మరికొన్ని ప్రశ్నలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము, ఈ భాషా భాగాల యొక్క నిర్వచనాలు అడగవచ్చు లేదా వాటి ఉదాహరణలు అడగవచ్చు. అంతేకాకుండా ఒక వాక్యం పైన రెండు రకాలైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అది ఎలాగంటే రాము బడికి వెళ్ళాడు అనే వాక్యంలో రాము అనే పదం ఏ భాషా భాగం అని అడుగుతాడు, అప్పుడు మనం రాము అనేది నామవాచకం అని చెప్తాం. అదే వాక్యంలో ఇందులో నామవాచకం ఏది అంటాడు, ఈ వాక్యంలో నామవాచకం ఏది అంటాడు, అప్పుడు మనం రాము అని చెప్పాలి. అలాగే రాము బడికి వెళ్ళాడు అనే వాక్యంలో వెళ్ళాడు అనే పదం ఏ భాషా భాగం అని అడుగుతాడు, అప్పుడు మనం క్రియ అని చెప్తాం. ఇదే వాక్యంలో ఇందులో క్రియ ఏది అంటాడు, అప్పుడు మనం వెళ్ళాడు అని చెప్పాలి. అలాగే ఆమె పాఠశాలకు వెళ్ళింది, ఈ వాక్యంలో ఆమె అనే పదం ఏ భాషా భాగం అని అడుగుతాడు, అప్పుడు మనం ఆమె సర్వనామం అని చెప్తాం. అదే వాక్యంలో ఇందులో సర్వనామం ఏది అంటాడు, అప్పుడు మనం ఆమె అని చెప్పాలి. అంతేకాకుండా కృష్ణుడు నల్లని వాడు అనే వాక్యం ఉన్నప్పుడు నల్లని అనే పదం ఏ భాషా భాగం అని అడుగుతాడు, మనం నల్లని విశేషణం అని చెప్తాం. అదే వాక్యంలో ఇందులో విశేషణం ఏది అంటాడు, అప్పుడు మనం నల్లని అని చెప్తాం. అలాగే ఎక్కడ నుండి వచ్చారు అనే వాక్యంలో ఎక్కడ అనేది పదం ఏ భాషా భాగం అంటాడు, అవ్యయం అని చెప్తాం మనం. అదే వాక్యంలో ఇందులో అవ్యయం ఏది అంటాడు, మనం అప్పుడు ఎక్కడ అని చెప్పాలి. ఈ విధంగా బాగా చదివినట్టయితే మనం సులభంగా 5 మార్కులను సంపాదించుకోవచ్చు.